విద్యార్థులు చిన్నారులు ఆటపాటల సాంస్కృతిక ప్రదర్శనలతో గాజువాక సాంస్కృతిక ఉత్సవం నిర్వహించారు. పాత గాజువాక లంకా మైదానంలో రవీంద్ర భారతి స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుక ఆద్యంతం ఆకట్టుకుంది. యూకేజీ నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులంతా చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. జోనల్ ఇన్ఛార్జ్ వెంకటేష్, డిఎన్పిఆర్ కవిత, వసంత తదితరులు పాల్గొన్నారు. కార్టూన్లు సామాజిక చైతన్యం, ప్రజా అవసరాలు, పత్రికా ప్రయోజనాలు అనే అంశంతో ముడిపడి ఉన్నాయని ఏయూ మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ కెవి రమణ అన్నారు. విశాఖ నగరానికి చెందిన ప్రముఖ కార్టూనిస్ట్ హరి వెంకటరమణ రచించిన ఇది లోకం హరి కార్టూన్లు అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ కెవి రమణ మాట్లాడుతూ కార్టూన్లను సామాజిక అవసరాల కోసం, బాలల చైతన్యం కోసం వినియోగిస్తున్నట్టు హరి అభినందనీయుడని కొనియాడారు. హరి తన కార్టూన్లను స్వచ్ఛంద సేవా రంగానికి ఆయుధాలుగా వాడుకుంటున్నారని అన్నారు. అసహనం పెరుగుతుంది, ఇంటాలరెన్స్ పెరుగుతుందని ఆ వెంగ్యం కూడా వెంగ్యం ద్వారా అసహ కొంతమందికి ఇదేంటి అసహం నా మీద కార్టూన్ వేసాడు నన్ను విమర్శిస్తున్నాడు విమర్శిస్తాడు అది ఫండమెంటల్ రైట్. ప్రతి వ్యక్తి కూడా విమర్శించే హక్కు ఉంది. మధ్యవర్తి మధ్యతరగతి వ్యక్తుల యొక్క సమస్యలు బొంబాయిలో ఎలా ఉంటాయి అనేది కార్టూన్ ద్వారా దాదాపు 40-50 సంవత్సరాలు ఆయన కార్టూన్ ద్వారా తెలియజేశాడు. అలాగే చాలామంది ఈవేళ శ్రీధరుని, సురేందరుని, కేశవని తర్వాత మరి కార్టూన్స్ నేను రోజు ప్రతిసారి రోజు కూడా ముందు చాలామంది ప్రముఖ కవులు వీరు రచయితలు వీళ్ళందరూ ఈ పుస్తకాలు వేశారు. ఎందుకంటే ఆయన వాడి ఆ ఉద్దేశంతో చాలా కార్టూన్లు ఫిల్మ్స్ అవన్నీ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళకి మొత్తం అసోసియేషన్ అవడం వల్ల స్వచ్ఛందంగా వాళ్ళ ముందుకు వచ్చి పుస్తకాన్ని ప్రింట్ చేస్తా ఉన్నారు. బట్ అనగా సాహిత్య ప్రచురణ నుంచి మేము ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకం జనరల్గా మనకి ఆంధ్రదేశంలో బాగా పెద్ద అంటే రిటైర్ అయిపోయిన 6 ఇయర్స్ తర్వాత పుస్తకాన్ని ప్రింట్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం, యూత్కి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం, ఇలా ఎన్ని పనులు చేస్తున్నప్పుడు ఆర్ట్ని నిరంతరం కాపాడుకోవడం అనేది మాకు పెద్ద టఫ్ టాస్క్ అయిపోయింది. పైగా ఆంధ్రదేశంలో ఆర్ట్ని కాపాడుకోవడం ఇంకా కష్టమైపోయింది. ఎందుకంటే పత్రికలు ఇప్పుడు కార్టూన్ అనే పెద్ద ప్రయారిటీగా లేవు. పొలిటికల్ కార్టూన్ కూడా మీరు తెలుగులో చూస్తే దాదాపు ఏ పత్రిక పెద్దగా ఆదరించే పరిస్థితి లేదు. నేను 2019 వరకు పాకెట్ కార్టూన్స్ తప్ప పెద్ద కార్టూన్స్ శ్రీకాకుళం కార్టూన్స్ దాదాపు వేయటం లేదు. ఇక్కడ విజయవాడ కార్టూనిస్ట్ నరేష్ గారు ఉండడానికి అనుకుంటున్నాను. మేము టెన్త్లో ఉన్నప్పటి నుంచి ఆయన కార్టూన్ వేస్తున్నాను. విజన్ బ్యానర్పై మృణాల్ దర్శన్ సమర్పిస్తున్న మరో అడుగు మార్పు కోసం అనే సినిమా ఈ నెల 8న విడుదల చేస్తున్నామని చిత్ర దర్శక నిర్మాత ఐ ప్రసన్న కుమార్ తెలిపారు. విశాఖ నగరం విజేఎస్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకే కులం, ఒకే మతం, అందరూ ఒకటే, అందరికీ ఆర్థిక సమానత్వం అనే చక్కని కథతో సినిమాను సందేశాత్మకంగా రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్రంలో నటించిన నటులు పొట్టిమూర్తి, రవితేజ తదితరులు పాల్గొన్నారు. ఈ నాలుగింటికి కలిపి 9 స్టేట్ అవార్డ్స్ నంది అవార్డ్స్ రావడం జరిగింది. మరి అదే ప్రోత్సాహంతో ఒక అడుగు ముందుకు వేస్తూ మరో అడుగు మార్పు కోసం అనే ఫీచర్ ఫిల్మ్ తీయటం జరిగింది. సెన్సార్ పూర్తి చేసుకుంది, యూ సర్టిఫికెట్ ఇచ్చింది, చాలా సంతోషం అండి. ఈ చిత్రాన్ని రేపు 8 మార్చ్ విడుదల చేస్తున్నాను. దిల్రాజ శిరీష గారు వీళ్ళందరూ థియేటర్స్ ఇచ్చి నాకు కోఆపరేట్ చేస్తానన్నారు. భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న ఆవిష్కరించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్ని కులాలు కలిపి 50% దాటకూడదని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది.
ఇదే అమెరికాలో చూస్తే అక్కడ ఉన్న నల్ల జాతి వారికి రిజర్వేషన్ కల్పిస్తామంటే మా పొత్తు మీతో పోటీ పడతామని ఒక నల్ల జాతి గొప్పవాడు అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో 83వ త్రిమూర్తి శివ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు బ్రహ్మకుమారి రమ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మహాశివరాత్రి నాడు హెచ్బి కాలనీలోని తమ సంస్థలో సర్వమత సమ్మేళన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. సమావేశంలో విజయఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనివాబు తదితరులు పాల్గొన్నారు. ఎథికల్ వాల్యూస్ అనండి, లేదా మనలోపల ఆధ్యాత్మిక గుణాలను ఆ సంపదను మర్చిపోయి అసురు గుణాలతోటి ప్రపంచంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే మనిషికి అశాంతి అనేది ఈ కారణం వల్లే వస్తుంది. భారతదేశం ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రం అని యావత్ ప్రపంచానికి తెలుసు. మన భారతదేశంలో అన్ని మతాల ధర్మాల వారు కూడా ఎంతో ప్రేమతో భారతదేశాన్ని ఎంతో మహత్వపూర్ణంగా దీని యొక్క గొప్పతనాన్ని అందరూ చాటి చెప్పేవారే ఉన్నారు. సర్వమానవ సౌభ్రాతృత్వం అనేటువంటి ఇది మన భారతదేశంలో ప్రాక్టికల్గా మనము ప్రయోగాత్మకంగా అందరం చూస్తూనే ఉన్నాం. అర్ధరాత్రి 12 గంటలకే లింగోద్భవం జరుగుతుంది అంటారు. అంటే పరమశివుడి సృష్టిపైకి అవతరిస్తాడని ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఎంతో శ్రద్ధతో చూస్తారు. జన్మనికి ఒకటే శివరాత్రి అంటారు, జన్మానికి ఒక శివరాత్రి అంటారు. మరి పరమాత్ముడు దివ్యావతరణ జరుగుతుందని చెప్పి తెలియజేసిన ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ, రామక్కయ్య గారికి, మా వైజాగ్ జగదీశ్వరం కార్యవర్గంకి, ఉపాధ్యక్షులు నాగరాజ్ పట్నాయక్ గారికి, వివిధ శాఖల నుంచి హాజరైన బ్రహ్మకుమారి గారికి, అదేవిధంగా వారి సంస్థ ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యాంశాలు మరోసారి. అధికారం కోసం వైసీపీ కుట్ల యత్నాలు చేస్తుందని మంత్రి గంట ఆరోపణ. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశానిదే విజయమని వ్యాఖ్య. రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం రానుంది. గాజువాక నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ప్రజా సమస్యలే పరిష్కారంగా ప్రజల్లోకి జనసేన. గాజువాకలో మహాప్రదర్శన, తరలివచ్చిన జన సైనికులు. రేపటి నుంచి సమ్మెకు దిగనున్న ఆయిల్ ట్యాంకర్ల యజమానులు, జిల్లా వ్యాప్తంగా నిలిచిపోతున్న వాహనాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజం శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.